నిర్దేశించుకున్న లక్ష్యాలలోగా ప్రాజెక్టులు పూర్తి కావాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సకాలంలో పోలవరం పూర్తి చేయాల్సిందేనని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదటి దశలో ప్రాధాన్యత ప్రాజెక్టుల కింద నిర్దేశించుకున్న పోలవరం సహా వెలిగొండ, వంశధార, అవుట్ టన్నెల్ తదితర ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. వెలిగొండలో టన్నెల్ 1 హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. టన్నెల్ 2 హెడ్ రెగ్యులేటర్ పనులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నట్లు, 3.5 నెలల్లో ఈ పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. టనెల్ 1 తవ్వకం పనులు పూర్తి చేశామన్న అధికారులు లైనింగ్ పనులు కొనసాగుతున్నాయన్నారు. టనెల్ 2లో ఆగస్టు నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమల సాగర్ నీటి నిల్వకు సిద్ధం చేశామని అధికారులు తెలిపగా, ఆర్ఎండ్ఆర్ పనులు అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను సూచించారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన కాల్వల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సాధించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్, నీటిపారుదల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు, ఈఎన్సీ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.